డైట్ న్యూట్రిషనల్ సలహాల కోసం డాక్టర్ లహరి సంప్రదించండి అడ్రస్ యూ హైదరాబాద్ నమస్తే నేను డాక్టర్ లహరి న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ ఇవాళ మనం కుకింగ్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుందాం నా దగ్గరకు వచ్చే చాలా మంది డైట్ ప్లాన్ సంగతి సరే కానీ దాంట్లో ఎటువంటి కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి అట్లాగే కోకోనట్ ఆయిల్ వాడమంటారా గీతో కుక్ చేసుకోవచ్చా బటర్ కాఫీలో యాడ్ చేసుకోవచ్చా లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గీ కానీ వీటిలో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అయితే డైటరీ కొలెస్ట్రాల్ ఎంత తీసుకుంటున్నాము అనే దానికంటే కూడా అసలు ఓవరాల్గా ఫ్యాట్స్ అనేవి మనం డైట్లో ఎంత తీసుకుంటున్నాము అది కూడా కుకింగ్ ఆయిల్ రూపంలో ఎంత తీసుకుంటున్నామనేదే మన కొలెస్ట్రాల్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సో మీరు ఓవరాల్గా ఇరవై ఐదు నుంచి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల లోపు ఫ్యాటే రోజు తీసుకుంటున్నారు దాంట్లోనే నెయ్యి కూడా ఉంది అయినట్టయితే కనుక సేఫ్గా మీరు నెయ్యి కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొబ్బరి నూనెలో లాగానే నెయ్యిలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి హార్ట్ రిలేటెడ్ రిస్క్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బట్ పోర్షన్ సైజ్ రెగ్యులేట్ చేసుకుంటే దాంతో కూడా ప్రాబ్లం ఉండదు రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే జనరలీ రిఫైన్డ్ ఆయిల్ అనేది బాగా ప్రాసెస్డ్ కాబట్టి తీసుకోవద్దు అంటూ ఉంటారు బట్ ఈ రిఫ్ రిఫైనింగ్ ప్రాసెస్లో మనకి ఆయిల్కి డిస్కలరేషన్ ఇచ్చేటువంటివి లేదా ఆయిల్ అప్పుడే ఫ్రెష్గా ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి ఆయిల్ ఏంటంటే కొంత గమ్మీ కాంపౌండ్స్ ఉంటాయి అంటే గమ్లాగా జిగురు లాంటివి ఉంటాయి అట్లాగే కొంత వాసన్ ఇచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి కలర్ని ఇచ్చేటువంటి పదార్థాలు ఉంటాయి అవన్నీ రిమూవ్ చేసేందుకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది ఇలా జరిగినప్పుడు వాటితో పాటుగా ఆయిల్లో స్వతహాగా ఉండేటువంటి కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ ఈ లాంటివి కూడా ఈ ప్రాసెసింగ్లో తీసేస్తారనమాట ఇలా తొలగించిన తర్వాత కొన్ని రకాల బ్రాండ్స్లో పర్టిక్యులర్లీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తిరిగి యాడ్ చేయటం అనేది జరుగుతుంది ముఖ్యంగా వైటమిన్ ఏ కానీ వైటమిన్ ఈ కానీ వైటమిన్ డి కానీ ఇవి కూడా ఆయిల్స్లో ఫార్టిఫైడ్ చేయడం అనేది ఈ మధ్య జరుగుతుంది కాబట్టి అలా ఫార్టిఫైడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓన్లీ జాగ్రత్త ఏంటంటే అగైన్ పోషన్ కంట్రోల్ రోజుకి ఇరవై ఇరవై ఐదు గ్రాములకు మించకుండా తీసుకోవాలి ఇక రిఫైన్డ్ ఆయిల్స్లోనే రకరకాలు ఉంటాయి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది పల్లి నూనె ఉంటుంది నువ్వుల నూనె ఉంటుంది అట్లాగే రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది పామ్ ఆయిల్ ఉంటుంది వీటన్నిటిలో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అనేది మెయిన్లీ రైస్ బ్రాన్ ఆయిల్లో కొంత ఎక్కువగా ఉంటుంది ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఏంటంటే ఒరైజనాల్ అనేటువంటి ఒక పర్టికులర్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది వేరే ఆయిల్స్లో ఉండదు కాబట్టి ఈ ఒరైజనాల్కి హార్ట్ని ప్రొటెక్ట్ చేసేటువంటి అడ్వాంటేజెస్ హెల్త్ బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి వీలుంటే ఈ ఒరైజనాల్ ఎక్కువ ఉన్నటువంటి మనకి ఆ రైస్ బ్రాన్ ఆయిల్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది హెల్ప్ చేస్తుంది అది కాకుండా రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గానుగు నూనెలు తీసుకునేటప్పుడు ఏంటంటే అవి కూడా డెఫినెట్లీ హెల్దీనే రిఫైన్ చేసినప్పుడు రిమూవ్ చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఈ ప్రాసెస్ గానుగు నూనెల్లో ఉండదు కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో హై టెంపరేచర్ ప్రాసెసింగ్ ఉండదు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ అవి బెటర్గా ప్రిజర్వ్ అవుతాయి కాబట్టి అవి యూజ్ చేస్తే మనకు కొంతవరకు హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అయితే వాటి స్టోరేజ్ డ్యూరేషన్ అనేది అంటే షెల్ఫ్ లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా గానుగు నూనెలు కొనేటప్పుడు లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కొనేటప్పుడు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో కొని స్టోర్ చేసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవడం అంటే మీరు ఎప్పటికప్పుడు కేజీ రెండు కేజీలకు మించకుండా తెచ్చుకొని ఆ ఫిఫ్టీన్ డేస్కి లేదా ఆ వన్ మంత్కి యూజ్ చేసుకున్నట్టయితే కనుక ఆ హెల్త్ బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయి లేదంటే కనుక ర్యాన్సిడిటీ అనేది సెటిన్ అయ్యి కొంచెం ఆయిల్ ఫ్లేవర్లో తేడాలు రావడము కలర్లో తేడాలు రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు ఇక ఫైనలీ రోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కంటే మించి తీసుకోకూడదు అన్నప్పుడు డీప్ ఫ్రైయింగ్ అనేది పూర్తిగా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవుతుంది కాకపోతే మనకి ఏదో అకేషనల్గా సెలబ్రిటరీ అకేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు అకేషనల్ అంటే వారానికి ఒకసారి కాదండి సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు వచ్చేవి అకేషన్స్ సో ఏదైనా పండుగలప్పుడు కానీ స్పెషల్ అకేషన్ అప్పుడు కానీ మనకి డీప్ ఫ్రయింగ్ చేయాల్సి వస్తే కనుక అంటే వడ కానీ లేకపోతే పూరి కానీ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేయటము ఇట్లాంటివి చేసినప్పుడు ఆయిల్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది అలాంటప్పుడు మిగతా రోజులో మిగతా టైంలో తీసుకునేటువంటి ఆయిల్ కొంత రెగ్యులేట్ చేసి తీసుకోవడానికి ట్రై చేసినట్టయితే కొంత ఈ ఎక్సెసివ్ ఆయిల్ కన్జంప్షన్ వలన మన బాడీకి అయ్యేటువంటి డ్యామేజ్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఇట్లా ఇంట్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒకసారి ఫ్రై చేసినటువంటి ఆయిల్ మళ్ళీ మళ్ళీ ఫ్రై చేయటానికి యూజ్ చేస్తూ ఉంటారు ఇట్లా మల్టిపుల్ టైమ్స్ ఆయిల్ కనుక హీట్ చేసినట్టయితే కనుక దాంట్లో కొన్ని రకాల కొత్త సబ్స్టెన్సెస్ జనరేట్ అవుతాయి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ జనరేషన్ అనేది కార్సినోజన్స్ ఫామ్ అవ్వడానికి కూడా కారణమవుతుంది కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకమైన పదార్థాలన్నమాట సో ఇటువంటివి రెగ్యులర్గా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చేటువంటి రిస్క్ కూడా పెరుగుతుంది సో ఇట్లా ఆయిల్ని మళ్ళీ మళ్ళీ హీట్ చేయటం అనేటువంటి పద్ధతి మానేయాలి ఒకసారి హీట్ చేసిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడానికి ట్రై చేయాలి అంటే పారేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఈ మళ్ళీ మళ్ళీ ఆయిల్ యూసేజ్ అనేది మనం ఇంట్లో కంటే కూడా బయట తినేటువంటి ఆహారం తీసుకునేటప్పుడు ఈ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బయట బళ్ళ మీద కానీ లేకపోతే టిఫిన్ సెంటర్స్ కానీ ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ ఎక్కడైతే యూజ్ చేయాల్సి వస్తుందో అక్కడ అంతా కూడా ఆయిల్ని రీయూజ్ చేయటం అనేటువంటి పద్ధతి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో అటువంటి ఫుడ్స్ తీసుకోవడం తగ్గించడం ద్వారా కూడా మనం చాలా హెల్త్ రిస్క్స్ అనేవి తగ్గించుకోవచ్చు ప్రైమరీలీ క్యాన్సర్ రిస్క్ ఒకటి తగ్గించుకోవచ్చు సెకండ్ వచ్చేసి బయట తిన్నప్పుడు ఏంటంటే మనం అసలు ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము అనేటువంటి ఆలోచన కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఆ రకంగా కూడా క్యాలరీస్ తగ్గించుకోవచ్చు అట్లాగే ఎక్సెసివ్ ఫ్యాట్ కన్సంప్షన్ ద్వారా మన బాడీకి అయ్యేటువంటి డ్యామేజ్ కూడా తగ్గించుకోవచ్చు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ